पाठशाल की डॉक्टर के कैप्टन के डॉक्टर के सुजाता मैडम उत्तम उपाध्याय अवार्ड प्रोफेशनल डिपार्टमेंट ऑफ मैथमेटिक्स सो ई संवत्सरं प्रभुत्वं सेंट जोसेफ कॉलेज लो वर्क चेस्तुन्नाम हेचओडी मैम गारिकी आयन सुजाता मैम गारिकी बेस्ट टीचर अवार्ड इच्चिनंदुकु प्रभुत्वं कृतज्ञतलु तेलुपुतू सो माकु मैडम गारिकी अंदरिकी अंदुबाटुलो प्रतिदी कल्पिस्तुन्नंदुकु कूडा वाळ्ळकु धन्यवादालु तेलुपुतुन्नानु डॉक्टर कैप्टन कम्मंपाटि सुजाता सेंट जोसेफ कॉलेज लो हेड ऑफ द डिपार्टमेंट ऑफ मैथमेटिक्स చేస్తున్నాను నాకు స్టేట్ లెవెల్ మ్యాథమెటిక్స్లో స్టేట్ మొత్తం మీద నాకు మ్యాథమెటిక్స్లో స్టేట్ లెవెల్ ఏపీ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది దానికి ఇది లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తున్నాను దానికి ముందుగా మా మేనేజ్మెంట్కి మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ సిస్టర్ షైజీ మరియు మా సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ సిసి కమిషనరేట్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ పోలా భాస్కర్ గారికి డాక్టర్ పోలా భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను 1997లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను లెక్చరర్గా అప్పటి నుంచి క్లాసులు తీసుకుని నా యొక్క మ్యాథమెటిక్స్లో ఇన్నోవేషన్స్ అంటే రీసెర్చ్ మీద నాకు ఎక్కువ మక్కువ ఎక్కువ ఇష్టం ఉండేది సో అందుకని 2009లో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఫిక్స్డ్ పాయింట్ థియరీ అండ్ నాన్ లీనియర్ అనాలిసిస్లో నేను రీసెర్చ్ మొదలుపెట్టాను మా గురువు గారి పేరు కమ్మంపాటి పట్టాభిరామ శాస్త్రి గారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన దగ్గర నా రీసెర్చ్ ఎలా చేయాలి ఆయన దగ్గర దాని అనుకూలన్నీ నేర్చుకుని నేను 2016 డిసెంబర్లో జనవరిలో నేను గీతం యూనివర్సిటీ నుంచి సబ్మిట్ చేశాను అక్కడ గీతం యూనివర్సిటీ గైడ్గా ఉన్న చంద్రశేఖర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 2016 హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి అక్కడ ఒక పేపర్ ప్రజెంట్ చేశాను నేను 16 మేలో అది కూడా అది నా లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తున్నాను అవి కాకుండా సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేశాను అన్ని సెమినార్స్ వర్క్షాప్స్ స్టూడెంట్ సెమినార్స్ కండక్ట్ చేయడం క్లాస్లో స్టూడెంట్ చేత ప్రాజెక్ట్స్ చేయించడం కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చేయించడం చేశాను 2001 ఎన్సీసీ ఆఫీసర్గా గ్వాలియర్లో ట్రైనింగ్ అయ్యి లెఫ్టినెంట్ ఎన్సీసీ ఆఫీసర్గా అయ్యాను ఆ తర్వాత 2005లో ఫస్ట్ సెకండ్ లెఫ్టినెంట్ ఇచ్చారు తర్వాత 2005లో మళ్ళీ లెఫ్టినెంట్ అయ్యాను ఆ తర్వాత 2013లో క్యాప్టెన్ కోర్స్కి వెళ్ళి గ్వాలియర్ 1 మంత్ క్యాప్టెన్ కోర్స్కి వెళ్ళి మళ్ళీ గ్వాలియర్ కోర్స్ అయ్యాక క్యాప్టెన్ ర్యాంక్ వచ్చింది ఎన్సీసీ కూడా నాకు చాలా నేర్పించింది డిసిప్లిను పంక్చువాలిటీ దాని నుంచి ఎన్సీసీ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను ఈ బెస్ట్ టీచర్ అవార్డు రావడానికి ఎన్సీసీ కూడా ఒక కారణమైంది అదే కాకుండా 2014లో నాకు కాలేజ్ నుంచి మా కాలేజ్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ టీచర్స్ డే రోజు బెస్ట్ టీచర్ అవార్డు టీచర్స్ అందరికీ ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తూ ఉంటారు అలాంటిది 2014 నాకు కాలేజ్ నుంచి కూడా ఫస్ట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది గణితంలో మ్యాథమెటిక్స్లో 2016 నుంచి నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తున్నాను ఇది కాకుండా 2017 ప్రమోషన్ వచ్చి నేను ప్రొఫెసర్ క్యాడర్కి వెళ్ళాను ఇలా ప్రతిదీ అంచెలుంచలి అలాగా సాధిస్తూ ఒక్కొక్కటి నా ఫైనల్గా నేను బెస్ట్ టీచర్ ఎలాగైనా నేను తీసుకోవాలి అని దాంతో కృషి చేసి ఫైనల్గా సాధించాను దానికి మా ప్రిన్సిపల్ గారికిను జగన్ సీఎం గారికి మా కాలేజియట్ ఆఫ్ కమిషనరేట్ ఎడ్యుకేషన్ పోలా భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను